subscribe button to subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update. నీతి ఆయోగ్ విధులు. నీతి ఆయోగ్ విధులు, ఫంక్షన్స్ ఆఫ్ నీతి ఆయోగ్. మరి ఇక్కడ నీతి ఆయోగ్ యొక్క విధులు కూడా మనం పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ మొదటి విధి కనుక చూసినట్లయితే, సహకార సమాఖ్యను సాధించటానికి ప్రాథమిక సంస్థగా వ్యవహరించడం అనేది నీతి ఆయోగ్ యొక్క మొదటి ప్రధాన విధిగా చెప్పవచ్చును. సహకార సమాఖ్య సాధనకు ప్రాథమిక సంస్థగా వ్యవహరించడం. అంటే భారతదేశం సహకార సమాఖ్య లక్షణాలను కలిగి ఉంటుంది అని చెప్పి మనం మరి పాలిటీలో చదువుకోవటం జరుగుతుంది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండాల్సినటువంటి పరిస్థితి మన భారత రాజ్యాంగంలో అంతర్లీనంగా పొందుపరచబడి ఉంది. కాబట్టి మరి సహకార సమాఖ్య అనేది భారతదేశంలో రాజ్యాంగ భావంలోనే ఉంది. అంటే అలాంటి సహకార సమాఖ్యని సాధించాలి అని అంటే ఖచ్చితంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకార ధోరణి అనేది పెంపొందించబడాలి. ఆ విధంగా ఈ నీతి ఆయోగ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏందయ్యా అంటే, సహకార సమాఖ్య సాధనకు ప్రాథమిక సంస్థగా వ్యవహరించటం. ఆ విధంగా వ్యవహరిస్తూ మరి ప్రమాణాత్మక అదేవిధంగా పరిమాణాత్మక లక్ష్యాల సాధనలో రాష్ట్రాలు బహుముఖంగా పాత్ర పంచుకునే విధంగా వాటిని తయారు చేయటం అనేది నీతి ఆయోగ్ యొక్క ప్రధాన మొదటి లక్ష్యంగా చెప్పుకోవచ్చును. అంటే ప్రమాణాత్మక పరిమాణాత్మక అంటే ప్రణాళికల రూపకల్పనలో అటు నాణ్యతతో కూడినటువంటి అంటే ప్రమాణాత్మక లక్ష్యాలు, అదేవిధంగా పరిమాణాత్మక లక్ష్యాలు అంటే టార్గెట్స్ ఎంత మేర ఉన్నాయి, ఎంత పరిమాణంలో ఉన్నాయి. ఆ విధంగా ప్రమాణాత్మక మరియు పరిమాణాత్మక లక్ష్యాల సాధనకై మరి రాష్ట్రాల మధ్య సాధనలో రాష్ట్రాలు పాలు పంచుకునే విధంగా మరి చేయటం అనేది, రాష్ట్రాలు భాగస్వామ్యం పంచుకునే విధంగా చేయటం అనేది నీతి ఆయోగ్ యొక్క ప్రధాన విధి. మరి సహకార సమాఖ్య ఎప్పుడు సాధించబడుతుందా అంటే, అటు ప్రమాణాత్మక మరియు పరిమాణాత్మకంగా ఉన్నటువంటి ప్రణాళిక లక్ష్యాల సాధనలో రాష్ట్రాలు కూడా భాగస్వామ్యం వహించినప్పుడే ఇది ఈ సహకార సమాఖ్య అనేది సాధ్యమై అభివృద్ధి అనేది లేదా ఆర్థిక వృద్ధి అనేది సాధ్యమవుతుంది. కాబట్టి సహకార సమాఖ్య సాధనకు ప్రాథమిక సంస్థగా వ్యవహరించడం అనేది నీతి ఆయోగ్ యొక్క ప్రధాన విధి. రెండవది, జాతీయ ఎజెండాల రూపకల్పనలో రాష్ట్రాల భాగస్వామ్యాన్ని సాధించటం. జాతీయ ఎజెండాల రూపకల్పనలో రాష్ట్రాల భాగస్వామ్యాన్ని సాధించటం అంటే, జాతీయ ఎజెండాలు ఎన్నో ఉంటాయి జాతీయ స్థాయిలో. మరి కేంద్ర ప్రభుత్వం అనేది ఎన్నో ఎజెండాలను తయారు చేసి ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధికి బాటలు వేయటం జరుగుతుంది. ఆ విధంగా జాతీయ ఎజెండాల సాధనలో రాష్ట్రాల భాగస్వామ్యాన్ని సాధించటం అనేది కూడా నీతి ఆయోగ్ యొక్క మరొక విధిగా చెప్పవచ్చును. ఇకపోతే రాష్ట్రాల యొక్క సొంత సమస్యలను కనుగొనటంలో, అందుకు సామర్థ్యాలను నిర్మించుకోవటంలో, సొంత సమస్యల ఐడెంటిఫికేషన్ అంటే రాష్ట్రాల యొక్క సొంత సమస్యలను కనుగొనడంలో, రాష్ట్రాల యొక్క సొంత సమస్యలను కనుగొనడంలో, అదేవిధంగా అందుకు తగిన విధంగా ఆ సమస్యలను సాధించడానికి తగిన విధంగా సామర్థ్యాల నిర్మాణంలో మరి రాష్ట్రాలకు సహకారాన్ని అందించడం నీతి ఆయోగ్ యొక్క మరి మరొక విధిగా చెప్పుకోవచ్చును. అంటే రాష్ట్రాలకు ఇంత ముందు చెప్పుకున్నాం, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కో రకమైనటువంటి బలాలు బలహీనతలు ఉంటాయి. ఆ రాష్ట్రాల యొక్క సొంత సమస్యలను కనుగొనే సంస్థగా నీతి ఆయోగ్ వ్యవహరిస్తుంది. కేవలం కనుగొని వదిలిపెట్టడమే కాకుండా ఆ సమస్యల సాధనకు కావలసినటువంటి సహకారాన్ని అంటే సమస్యలను సాధించడానికి కావలసిన సామర్థ్యాల నిర్మాణంలో రాష్ట్రాలకు అత్యున్నత స్థాయిలో సహకారాన్ని అందించటం అనేది నీతి ఆయోగ్ యొక్క మరొక విధిగా చెప్పుకోవచ్చును. అదేవిధంగా గ్రామీణ స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు, గ్రామీణటు అత్యున్నత స్థాయి వరకు ప్రణాళికలను వికేంద్రీకరించడం. గ్రామీణ స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు ప్రణాళికలను వికేంద్రీకరించడం అనేది కూడా ఈ నీతి ఆయోగ్ యొక్క మరొక విధిగా మనం చెప్పవచ్చును. అంటే ఇంతకుముందు చదువుకున్న వికేంద్రీకరణ ప్రణాళికలో మనం చదువుకోవటం జరిగింది. ప్రణాళిక రకాల్లో వికేంద్రీకరణ ప్రణాళికను చదువుకున్నాం. దాంట్లో ఏమని చెప్పుకున్నాం అంటే, గ్రామీణ అంటే
కింది స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు కూడా ప్రణాళికల్లో అమలు చేయటమే, ప్రతి స్థాయిలో కూడా అమలు చేయటమే మరి ప్రణాళిక వికేంద్రీకరణ అని చదువుకోవటం జరిగింది. ఆ విధంగా అదే లక్ష్యాన్ని నీతి ఆయోగ్ కూడా నిర్దేశించుకోవటం జరిగింది. గ్రామీణ స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు అంటే కేంద్ర ప్రభుత్వం వరకు కూడా ప్రణాళికలు అన్ని చోట్ల అమలు జరిగే విధంగా ప్రణాళికా వ్యవస్థను వికేంద్రీకరించడం అనేది నీతి ఆయోగ్ యొక్క మరొక లక్ష్యంగా చెప్పుకోవచ్చును. ఇక ఇంకొక లక్ష్యాన్ని కనుక చూసినట్లయితే భారతదేశంలో ముందు ముందు తీసుకురాబడే సంస్కరణలలో విషయంలో అంటే ఫ్యూచర్ రిఫార్మ్స్ విషయంలో ముందు ముందు భారతదేశంలో తీసుకురావాల్సిన సంస్కరణల విషయంలో మరి రాష్ట్రాలకు కేంద్రానికి అవసరమైనటువంటి విజన్ను రూపొందించటం, అంటే ముందు ముందు ఎన్నో సంస్కరణలు ఆర్థిక వ్యవస్థలో ఉన్న వివిధ రంగాల్లో తీసుకుని రావాల్సి వస్తుంది, అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలు కూడా మనం మార్చుకుంటూ రావాల్సి ఉంటుంది. ఆ విధంగా ముందు ముందు అంటే భవిష్యత్తులో తీసుకురాబోయే అనేక సంస్కరణలకు అనుగుణంగా మరి నిర్దేశాత్మక ధోరణిలో ఒక విజన్ను తయారు చేయటం లేదా రూపొందించడం అనేది నీతి ఆయోగ్ యొక్క మరొక విధిగా మనం చెప్పుకోవచ్చును. అంతేకాకుండా గుడ్ గవర్నెన్స్ కొరకు అంటే అటు కేంద్ర ప్రభుత్వానికి మరియు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు అందించే విధంగా గుడ్ గవర్నెన్స్ కొరకు గుడ్ గవర్నెన్స్ ను ఏర్పాటు చేసేందుకు ఒక అంగాన్ని ఏర్పాటు చేయటం, ఒక అంగ ఏర్పాటు గుడ్ గవర్నెన్స్ కొరకు. అంటే గుడ్ గవర్నెన్స్ అంటే అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి మంచి పరిపాలనను అందించడంలో సలహాలు, అంటే గుడ్ గవర్నెన్స్ ను అందించడంలో సలహాలు ఇచ్చేందుకు ఒక అంగాన్ని ఏర్పాటు చేయటం లేదా స్థాపించటం అనేది కూడా నీతి ఆయోగ్ యొక్క మరొక విధిగా మనం చెప్పుకోవచ్చు. ఇక జాతీయ అంతర్జాతీయ నిపుణులు మరియు భాగస్వామ్యులతో కొలాబరేటివ్ కమ్యూనిటీని ఏర్పాటు చేయటం, కొలాబరేటివ్ కమ్యూనిటీని. ఈ కొలాబరేటివ్ కమ్యూనిటీలు ఎవరుంటారు? జాతీయ అంతర్జాతీయ నిపుణులు భాగస్వామ్యులు దీంట్లో ఉంటారు. వీరితో ఒక కొలాబరేటివ్ కమ్యూనిటీని ఏర్పాటు చేయాలి అని కూడా నీతి ఆయోగ్ లో మరి లక్ష్యంగా నిర్దేశించుకోవటం జరిగింది. అంతేకాకుండా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రీసోర్స్ సెంటర్స్ నిర్వహించేటువంటి పరిశోధనలను గుడ్ గవర్నెన్స్ లో అన్వయించటం, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రీసోర్స్ సెంటర్స్ ఉంటాయి, ఇవి పరిశోధనలు నిర్వహించి అంటే గుడ్ గవర్నెన్స్ ని ఏ విధంగా అమలు చేయాలి అనే పరిశోధనలు నిర్వహించడం జరుగుతుంది. మరి పరిశోధనలు నిర్వహించడం ద్వారా ఈ వచ్చేటువంటి ఫలితాలను గుడ్ గవర్నెన్స్ లో అన్వయించాలి, అని చెప్పేసి నీతి ఆయోగ్ లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. గుడ్ గవర్నెన్స్ లో అన్వయించటం అంటే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రీసోర్స్ సెంటర్స్ భారతదేశంలో అనేక ఉన్నాయి, ఆ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రీసోర్స్ సెంటర్స్ ఎప్పటికప్పుడు పరిశోధనలు నిర్వహిస్తూ మరి భారతదేశంలో మంచి పాలన అంటే సుపరిపాలనను అందించడానికి కావలసినటువంటి అనేక అనువర్తనాలను తయారు చేయడం జరుగుతుంది. ఆ అనువర్తనాలను గుడ్ గవర్నెన్స్ లో ఖచ్చితంగా అన్వయించేలా కృషి చేయాలి, ఆ బాధ్యత మరి నాదే అని నీతి ఆయోగ్ లక్ష్యంగా నిర్దేశించుకోవటం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ అంగాల మధ్య సమన్వయాన్ని సాధించాలి, ఏ విధంగా సాధిస్తారు అని అంటే ప్రభుత్వ అంగాల మధ్య సమన్వయాన్ని సాధించాలి. అందుకోసం కమ్యూనికేషన్, సహకారం, అదేవిధంగా భాగస్వామ్యముల ద్వారా, కమ్యూనికేషన్ ద్వారా, సహకారం ద్వారా, వివిధ రకాల భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వ అంగాల మధ్య సమన్వయాన్ని సాధించాలి అనే లక్ష్యంగా నిర్దేశించుకోవటం జరిగింది. ఆ తర్వాత ఇంకొకటి కనుక చూసినట్లయితే అటు కేంద్రాలకు ఇటు రాష్ట్రాలకు, కేంద్రాలు మరియు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా లేదా లాభదాయకంగా ఉండేటువంటి లాభదాయకమైన ఒక ప్లాట్ఫామ్ ను ఏర్పాటు చేయాలి. కేంద్రానికి మరియు రాష్ట్రాలకు రెండింటికి లాభదాయకంగా ఉండేలా ఒక ప్లాట్ఫామ్ ను కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి నీతి ఆయోగ్ లో లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా నీతి ఆయోగ్ అనేది అనేక లక్ష్యాలను కలిగి ఉండడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఇప్పుడు నీతి ఆయోగ్ మార్గదర్శక సూత్రాలను గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే నీతి ఆయోగ్ కొన్ని మార్గదర్శక సూత్రాలను కూడా నిర్దేశించుకోవడం జరిగింది. కాబట్టి ఆ మార్గదర్శక సూత్రాలు కూడా మనకు అవసరం. అంటే ఏ బేసిక్ ప్రిన్సిపుల్స్ మీద ఆధారపడి నీతి ఆయోగ్ పని చేయాలి అనే దాన్నే మనం మార్గదర్శక సూత్రాలుగా చెప్పుకోవటం జరుగుతుంది. ఈ నీతి ఆయోగ్ యొక్క మార్గదర్శక సూత్రాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిద్దాం.
నీతి ఆయోగ్ యొక్క మార్గదర్శక సూత్రాలను కనుక చూసినట్లయితే ముఖ్యంగా భారతదేశంలో సమ్మిళత, సుస్థిరత మరియు సమాన అభివృద్ధిని సాధించే దిశగా నీతి ఆయోగ్ కొన్ని మార్గదర్శక సూత్రాలను రూపొందించుకోవడం జరిగింది. అంటే భారతదేశంలో సుస్థిర, సమ్మిళత మరియు సమాన అభివృద్ధిని సాధించడం. అంటే సుస్థిర అభివృద్ధి అంటే ఆల్రెడీ మనం ఒకసారి ఇది డిస్కస్ చేయడం జరిగింది. సుస్థిర అభివృద్ధి అని అంటే మరి భవిష్యత్ తరాల వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత తరాల వారి జీవన ప్రమాణాలను పెంపొందించే విధంగా ఉండేటువంటి అభివృద్ధినే మనం సుస్థిర అభివృద్ధి అని చెప్పడం జరుగుతుంది. అంటే పర్యావరణానికి హాని జరగకుండా జరపబడేటువంటి అభివృద్ధినే మనం సుస్థిర అభివృద్ధి అని చెప్పడం జరుగుతుంది. అదే సమ్మిళిత అభివృద్ధి అంటే ఇంక్లూజివ్ గ్రోత్ అని అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వరకే సమాన అవకాశాలను కల్పిస్తూ వారిని పేదరికం, అనారోగ్యం, అజ్ఞానం వంటి ఆర్థిక సామాజిక సమస్యల నుంచి బయట పడవేయటాన్ని మనం సమ్మిళిత అభివృద్ధి అని అంటాము. ఇక సమాన అభివృద్ధి అంటే అందరికీ ఉత్పత్తిలో అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలో సమాన అవకాశాలను కల్పించడమే మరి సమాన అభివృద్ధిగా చెప్పుకోవటం జరుగుతుంది. ఈ విధంగా సమానత్వం, సమ్మిళితత్వం, సుస్థిరత అనే అంశాల ఆధారంగా నీతి ఆయోగ్ కొన్ని మార్గదర్శక సూత్రాలను రూపొందించుకోవటం జరిగింది. అవి కనుక చూసినట్లయితే అంత్యోదయ మరి ఈ అంత్యోదయ అనేది ఎవరి యొక్క భావన అని కనుక చూసినట్లయితే పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ యొక్క భావన ఈ అంత్యోదయ అనేది. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ యొక్క భావనే ఈ అంత్యోదయ. మరి అంత్యోదయ ఏం చెప్తుందయా అని అంటే అంత్యోదయ సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలకు సేవలను అందించి వారిని పేదరికం నుంచి బయటపడేయటాన్ని మనం అంత్యోదయగా చెప్పడం జరుగుతుంది. అంటే సమాజంలో ఉన్నటువంటి పేదలను పేదరికం నుంచి బయట పడవేసేందుకు అధిక ప్రాముఖ్యత ఇవ్వడాన్ని మనం అంత్యోదయ కాన్సెప్ట్ గా చెప్పుకోవటం జరుగుతుంది. సమాజంలో ఉన్నటువంటి పేదలకు అనేక రకాల సేవలను అందిస్తూ వారిని పేదరికాన్ని నుండి బయట పడవేయడానికి అధిక ప్రాముఖ్యతని ఇవ్వడాన్ని మనం అంత్యోదయ అని చెప్పడం జరుగుతుంది. ఈ అంత్యోదయ అనేది మన నీతి ఆయోగ్ యొక్క మొట్టమొదటి మార్గదర్శక సూత్రంగా మనం చెప్పుకోవచ్చును. అయితే దీని ప్రకారం అంత్యోదయ ప్రకారం ఏంటంటే అభివృద్ధి ప్రతి ఒక్కరికి చేరినంత వరకు అది నిజమైన అభివృద్ధి కాదు, అదేవిధంగా అర్థవంతమైన అభివృద్ధి కాదు అని కూడా ఈ అంత్యోదయ భావన తెలియజేయటం జరుగుతుంది. అంటే అభివృద్ధి అనేది ఏ కొంతమందికి సమాజంలో ఉన్న కొన్ని వర్గాలకు మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి అనేది చేరాలి. ఆ విధంగా చేరినప్పుడు ఆ అభివృద్ధి నిజమైన అభివృద్ధి కాదు, అది అర్థవంతమైన అభివృద్ధి కాదు అని అంత్యోదయ భావన తెలియజేస్తుంది. ఇది పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ యొక్క భావన ఈ అంత్యోదయ అనేది. దాన్ని నీతి ఆయోగ్ తన మార్గదర్శక సూత్రంగా తీసుకోవటం జరిగింది. ఇక రెండవది కనుక చూసినట్లయితే, రెండవ మార్గదర్శకత్వం కనుక చూసినట్లయితే సమ్మిళితం, దీన్నే ఇన్క్లూజన్ అని అంటాము. అంటే లింగ, కుల, మతపరమైన అన్ని అసమానతను తొలగించి ప్రమాద స్థితిలో ఉన్న, బలహీన స్థితిలో ఉన్నటువంటి వర్గాల వారి అభివృద్ధిని సాధించడాన్ని మనం సమ్మిళిత అభివృద్ధిగా చెప్పుకోవటం జరుగుతుంది. లింగ, కుల, మతపరమైన అసమానతలను తొలగించి సమాజంలో ప్రమాద స్థితిలో ఉన్నటువంటి వర్గాల వారి, అంటే సమాజంలో వల్నరబుల్ స్టేజ్లో ఉన్నటువంటి, ప్రమాద స్థితిలో ఉన్నటువంటి వర్గాల వారి మరియు వీకెండ్ సెక్షన్స్ అంటే బలహీన స్థితిలో ఉన్నటువంటి వర్గాల వారి అభివృద్ధిని సాధించడాన్ని మనం సమ్మిళితం అని చెప్పుకోవటం జరుగుతుంది. అంటే అందరికీ కూడా సమానంగా అన్ని అవకాశాలు అందించబడాలి అనేది సమ్మిళితం అనేది చెప్తుంది. అంటే ఏ విధమైనటువంటి భేదాభిప్రాయం లేకుండా, లింగ, కుల, మత విచక్షణ లేకుండా సమాజంలో ఉన్నటువంటి మరి బలహీన వర్గాల వారి, అదేవిధంగా ప్రమాద స్థితిలో ఉన్నటువంటి వర్గాల వారి అభివృద్ధిని సాధించటమే ఈ సమ్మిళితం అనే కాన్సెప్ట్ గా చెప్పుకోవటం జరుగుతుంది. ఇక నీతి ఆయోగ్ యొక్క మూడవ మౌలిక సూత్రాన్ని కనుక, మార్గదర్శక సూత్రాన్ని కనుక చూసినట్లయితే గ్రామం. మరి గ్రామం ఏ విధంగా ఉంటుంది ఎప్పుడైనా అంటే, గ్రామం అనేది సంస్కృతి, విశ్వాసాలు, సామర్థ్యాల ఆధారాలతో గ్రామాలు నిర్మితమై ఉంటాయి. వీటిని ఆధారంగా చేసుకునే, అంటే సంస్కృతి, విశ్వాసాలు మరియు సామర్థ్యాల ఆధారంగా గ్రామాలను అభివృద్ధిలో సమ్మిళితం చేయాలి అని చెప్పేసి ఈ మౌలిక సూత్రం చెప్పడం జరుగుతుంది, లేదా మార్గదర్శక సూత్రం చెప్తుంది. అంటే సంస్కృతి, విశ్వాసాలు,
అదే విధంగా సామర్థ్యాల ఆధారంగా అభివృద్ధిలో గ్రామాలను సమ్మిళితం చేయాలి. సమ్మిళితం చేయాలి అంటే మరి అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి చెప్పటమే మరి ఈ నీతి ఆయోగ్ యొక్క తర్వాత విధిగా మనం చెప్పుకోవటం జరుగుతుంది. నీతి ఆయోగ్ యొక్క తర్వాత విధిగా మనం చెప్పుకోవటం జరుగుతుంది. సంస్కృతి, విశ్వాసాలు మరియు సామర్థ్యాల ఆధారంగా గ్రామాలను అభివృద్ధిలో సమ్మిళితం చేయాలి అంటే సమాన అభివృద్ధిని సాధించేలా చేయాలి అని ఈ మార్గదర్శక సూత్రం మనకి తెలియజేస్తుంది. నాలుగో మార్గదర్శక సూత్రం కనుక చూసినట్లయితే యువశక్తి, యువ శక్తి. భారతదేశ సంపద అయినటువంటి యువకుల విద్య, నైపుణ్యం అదేవిధంగా వారి యొక్క సాధికారతపై శ్రద్ధ వహిస్తూ వారికి ఉపాధి అవకాశాలను కల్పించాలి అని అని ఈ యువశక్తి అనేటువంటి మార్గదర్శక సూత్రం తెలియజేస్తుంది. యువకుల విద్య అంటే చూడండి, ఏ దేశానికైనా మరి యువకులు అనేవారే ఆర్థిక వ్యవస్థ ఎదగటానికి ప్రధాన చోదకంగా వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి యువశక్తి అనే కాన్సెప్ట్ ని మార్గదర్శక సూత్రాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. యువకుల విద్య, నైపుణ్యం మరియు వారి యొక్క సాధికారతపై శ్రద్ధ వహిస్తూ యువకులకు ఉపాధి అవకాశాలను కల్పించాలి అని చెప్పేసి చెప్పటమే ఇక ఇక్కడ ఈ యువశక్తి అనే మార్గదర్శక సూత్రం యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే యువకుల యొక్క విద్య, నైపుణ్యం, సాధికారితపై ముందు దృష్టి సారిస్తేనే ఆ తర్వాత వారికి ఉపాధిని కలిగించడం అనేది చాలా సులువుగా ఉంటుంది. అంటే యువకులకు విద్య, నైపుణ్యం, సాధికారిత మార్గాలను సూచిస్తూ అదే యువకులకు ఖచ్చితంగా ఉపాధిని కల్పించాలి అని చెప్పటమే ఈ యువశక్తి అనేటువంటి మార్గదర్శక సూత్రం యొక్క ప్రధాన భాగస్వామ్యం, ఆ ప్రధాన ఉద్దేశం. ఆ తర్వాత ప్రజల భాగస్వామ్యం, పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది నీతి ఆయోగ్ యొక్క ఐదవ మార్గదర్శక సూత్రం. ప్రజల భాగస్వామ్యం, మరి ప్రజల భాగస్వామ్యం దేంట్లో ఉండాలి అంటే ప్రభుత్వ విధానాల్లో అదేవిధంగా అభివృద్ధిలో గుడ్ గవర్నెన్స్ ను ఉపయోగించుకొని ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించాలి. ఆ విధంగా ప్రభుత్వ విధానాల్లో అభివృద్ధిలో గుడ్ గవర్నెన్స్ ద్వారా ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. పెంపొందించి భారత అభివృద్ధి ప్రక్రియను ప్రజా భాగస్వామ్య అభివృద్ధిగా తీర్చిదిద్దాలి అనేదాన్నే ఈ ప్రజల భాగస్వామ్యం అనే కాన్సెప్ట్ తెలియజేస్తుంది. భారతదేశ అభివృద్ధిని ప్రజా భాగస్వామ్య అభివృద్ధిగా తీర్చిదిద్దాలి. అంటే ప్రతి దాంట్లో ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కావచ్చు, అదేవిధంగా మరి ఆర్థిక అభివృద్ధిలో కావచ్చు ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని గుడ్ గవర్నెన్స్ ను ఉపయోగించి పెంపొందించి తద్వారా భారత అభివృద్ధిని ప్రజా భాగస్వామ్య అభివృద్ధిగా మార్చాలి అని ఇది చెప్పడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఆరవది కనుక చూసినట్లయితే నీతి ఆయోగ్ యొక్క ఆరవ మార్గదర్శకం కనుక చూసినట్లయితే గవర్నెన్స్. అంటే గవర్నెన్స్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ గవర్నెన్స్ లేదా గవర్నెన్స్ అంటే మారుమూల ప్రాంతాలకు సైతం ప్రభుత్వ సేవలను సత్ప్రమాణాలతో అందించడానికి గవర్నెన్స్ అని అంటాము. అదే ICTని ఉపయోగించి మారుమూల ప్రాంతాలకు సైతం మరి ప్రభుత్వ సేవలను సత్ప్రమాణాలతో అందించడానేమో ఈ గవర్నెన్స్ అంటాం. ఈ అంటే ఏం లేదు, దాంట్లో ICTని ఉపయోగించి మరి గవర్నెన్స్ అంటేనేమో ICT అనేది లేకుండా ఏ విధంగానైనా మారుమూల ప్రాంతాలకు సైతం సత్ప్రమాణాలతో కూడిన ప్రభుత్వ సేవలను అందించడాన్ని మనం గవర్నెన్స్ అంటాం. అయితే ఇప్పుడు గవర్నెన్స్ అంతా మనం ఈ గవర్నెన్స్ ని వాడటం జరుగుతుంది. ఎందుకంటే అత్యంత పారదర్శకంగా, అత్యంత వేగవంతంగా మనం ప్రభుత్వ సేవలను అందించాలి అంటే ఖచ్చితంగా మనం మరి ఎలక్ట్రానిక్ ఫామ్ లో అంటే ICTని ఉపయోగించి ఈ గవర్నెన్స్ ను ఉపయోగిస్తున్నాము. ఈ విధంగా పారదర్శకమైన బాధ్యతాయుతమైన అంటే అకౌంటబుల్, బాధ్యతాయుతమైన, ట్రాన్స్పరెన్స్, అకౌంటబుల్, అదేవిధంగా అందరికీ అందుబాటులో ఉండే లక్షిత గవర్నెన్స్ ను ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలి అని చెప్పేసి ఈ మార్గదర్శక సూత్రం మనకి తెలియజేస్తుంది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా పారదర్శకమైన, బాధ్యతాయుతమైన, అందరికీ అందుబాటులో ఉండే విధమైన గవర్నెన్స్ ను అందించాలి అని చెప్పేసి ఈ మార్గదర్శక సూత్రం మనకి తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా పారదర్శకమైన, బాధ్యతాయుతమైన, అందరికి అందుబాటులో ఉన్నటువంటి గవర్నెన్స్ ను అందించి, లక్షిత గవర్నెన్స్ ను అందించి అవుట్లే, అవుట్పుట్, అవుట్కమ్ పై శ్రద్ధ వహించాలి. అదేవిధంగా
అవుట్కమ్ పై శ్రద్ధ వహించాలి అని చెప్పేసి ఈ మార్గదర్శక సూత్రం తెలియజేస్తుంది. ఇక నీతి ఆయోగ్ యొక్క చివరి మార్గదర్శక సూత్రం అయినటువంటి సుస్థిరత అంటే సస్టైనబిలిటీ అంటే ఏందో చూద్దాము. మరి సుస్థిరత అంటే ఆల్రెడీ మనం చెప్పుకోవటం జరిగింది, పర్యావరణాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి జరగాలి లేదా భవిష్యత్ తరాల వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి జరగాలి అనే దాన్ని మనం సుస్థిర అభివృద్ధి లేదా సుస్థిరత అనడం జరుగుతుంది. భారతదేశ ప్రాచీన సూత్రాలైన పర్యావరణాన్ని కాపాడటం అనే అంశాన్ని అభివృద్ధి రంగంలో ఇముడ్చుకుంటూ ఎప్పటికప్పుడు అన్వయిస్తూ లేదా ఇముడ్చుకుంటూ సుస్థిర అభివృద్ధిని సాధించాలి అని చెప్పేసి ఈ మార్గదర్శక సూత్రం మనకి తెలియజేయటం జరుగుతుంది. ఈ విధంగా నీతి ఆయోగ్ యొక్క విధులు, అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క మార్గదర్శక సూత్రాలన్నీ కూడా మనకి ముఖ్యంగా తెలుసుండాలి. ఇక్కడ ఈ 7 మార్గదర్శక సూత్రాలు కూడా మనకి తెలుసుండాలి. వీటి నుంచి ఎక్కువగా బిట్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇక భారతదేశ ప్రణాళికల గురించి తెలుసుకుందాం. భారతదేశ ప్రణాళికలు, ఇప్పుడు తర్వాత టాపిక్ అయినటువంటి భారతదేశ పంచవర్ష ప్రణాళికలు, లక్ష్యాలు, విజయాలు మరియు వ్యూహాల గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటాము. ఇది నేర్చుకునే ముందుగా భారతదేశ ప్రణాళికల లక్ష్యాలు ఏంటి, సరే ఒక్కొక్క ప్రణాళిక గురించి మనం వివరంగా నేర్చుకోవటం జరుగుతుంది. అంతకంటే ముందు భారతదేశ ప్రణాళిక లక్ష్యాలు ఏంది అనే అంశాన్ని మనం ఇక్కడ ఒకసారి చర్చించుకుందాము. భారతదేశ ప్రణాళిక లక్ష్యాలను కనుక చూసినట్లయితే త్వరితగతిన ఆర్థిక అభివృద్ధిని సాధించటం. మరి త్వరితగతిన ఆర్థిక అభివృద్ధిని ఏ విధంగా సాధిస్తాము అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని రంగాలకు సరిపోయే స్థాయిలో నిధులను కేటాయించుకుంటూ కొరతగా ఉన్నటువంటి వనరులను అభిలషణీయ రీతిలో మరి మనం పొందుపరుచుకుంటూ లేదా కేటాయించుకుంటూ త్వరితగతిన ఆర్థిక అభివృద్ధిని సాధించే విధంగా భారత అభివృద్ధిని ప్రేరేపించాలి అనేది ఇక్కడ ఒక లక్ష్యంగా చెప్పుకోవచ్చును. అదేవిధంగా రెండవ లక్ష్యాన్ని చూస్తే సంపూర్ణ ఉద్యోగితను సాధించటం. మరి సంపూర్ణ ఉద్యోగితని ఎప్పుడు సాధిస్తాము అంటే భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలన్నింటిలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తే అప్పుడు ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఆ విధంగా సంపూర్ణ ఉద్యోగితను సాధించాలి అనేది కూడా మన భారత పంచవర్ష ప్రణాళికల యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మూడో లక్ష్యాన్ని కనుక చూస్తే ఆదాయ సంపద వ్యత్యాసాలను తొలగించటం లేదా తగ్గించటం. మరి భారత ఆర్థిక వ్యవస్థను కనుక చూసినట్లయితే బ్రిటిష్ వారి రెవెన్యూ విధానాల వల్ల భారతదేశంలో ఏం జరిగింది, మరి భూ సంపద అంతా కూడా కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతం కావటం జరిగింది. అంటే భూ సంస్కరణలు వచ్చిన తర్వాత కూడా ఈ దీనిలో భూ సంస్కరణలు అంతగా విజయవంతం కాలేదు. కాబట్టి బ్రిటిష్ వారి రెవెన్యూ విధానాల వల్ల కొద్ది మందుల చేతుల్లోనే కేంద్రీకరించబడినటువంటి భూ సంపద అంతా భూ సంస్కరణ అమలు చేసినప్పటికీ కూడా నేటికి కూడా అదే విధంగా కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకరించబడి ఉంది. మరి అప్పుడు సంపద అనేది కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకరించబడినప్పుడు ఆ సంపద ఉన్న వారికి విద్య అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత విద్య ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ విధంగా సంపదలో ఒకసారి వ్యత్యాసం ఏర్పడింది అంటే ఆదాయంలో కూడా డెఫినెట్ గా వ్యత్యాసం అనేది ఏర్పడటం జరుగుతుంది. ఎందుకంటే వారికి కావాల్సిన కనీస సౌకర్యాలు ఆ సంపద ఉన్నవారు అందించుకోగలుగుతారు. కాబట్టి ఆ విధంగా భారతదేశంలో నేటికి కూడా ఆదాయ సంపద వ్యత్యాసాలు పెరుగుతూనే ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి 1991 వరకు కొంతమేర తగ్గినప్పటికీ 91 రంగప్రవేశం చేసినటువంటి ఆర్థిక సంస్కరణల కారణంగా భారతదేశంలో మళ్ళీ ఆదాయ సంపద వ్యత్యాసాలు పెరుగుతూనే ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు కూడా ఆదాయ సంపద వ్యత్యాసాలను తగ్గించాలి అనేది మన ప్రణాళికల యొక్క మరొక ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చును. అదేవిధంగా నాలుగవ లక్ష్యాన్ని చూస్తే ప్రాంతీయ సమాన అభివృద్ధిని సాధించటం. మరి ప్రాంతీయ సమాన అభివృద్ధిని ఏ విధంగా సాధిస్తాము అంటే వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వము పరిశ్రమలను స్థాపిస్తూ అక్కడ ఉద్యోగితను కల్పిస్తూ ప్రాంతీయ సమాన అభివృద్ధిని సాధించవచ్చు. లేదా ప్రైవేటు రంగాన్ని వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలను స్థాపించే విధంగా ప్రోత్సహించి కూడా ప్రాంతీయ సమాన అభివృద్ధిని సాధించవచ్చు. వివిధ ప్రణాళికల్లో మరి ప్రభుత్వం చాలా వరకు ఈ ఆదాయ సంపద వ్యత్యాసాలను తగ్గించడానికి, అదేవిధంగా ప్రాంతీయ సమాన అభివృద్ధిని సాధించడానికి అప్పటి నుంచి నేటి వరకు కూడా కృషి చేస్తూ ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి మాత్రం లేదు. ఆ తర్వాత సౌమ్యవాద రీతి సమాజ స్థాపన. మరి సౌమ్యవాద రీతి సమాజ స్థాపన అంటే సౌమ్యవాదం కాదు, బట్ సౌమ్యవాదంగా ఉండేటువంటి సమాజాన్ని స్థాపించాలి. అంటే అందరికీ కనీస అవసరాలైనటువంటి
ఆహారము, విద్య, వైద్యం మొదలైన అన్ని రకాల సదుపాయాలను కల్పించటమే ఈ సౌమ్యవాద రీతి సమాజ స్థాపన. మరి ఇది ప్రణాళికల యొక్క మరొక లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఈ సౌమ్యవాద రీతి సమాజ స్థాపనను స్థాపించడము లక్ష్యం కాబట్టే భారత ప్రభుత్వము 1991 వరకు ఉత్పత్తిలో ప్రధాన అంటే ఆర్థిక వ్యవస్థలో ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. అనేక కీలక మౌలిక పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వ రంగంలోనే స్థాపించబడ్డాయి. ఆ విధంగా భారత ప్రభుత్వం 91 వరకు కూడా ఈ సౌమ్యవాద రీతి సమాజ స్థాపనకు మరి కృషి చేయటం జరిగింది. ఆ తర్వాత కనుక చూసినట్లయితే పారిశ్రామికీకరణ అనేది కూడా ప్రణాళికల మరొక ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవచ్చు. మరి పారిశ్రామికీకరణ అంటే పరిశ్రమలను స్థాపించడాన్ని పారిశ్రామికీకరణ అంటాము. ఈ పరిశ్రమలను ప్రభుత్వము కీలక మౌలిక రంగాల్లో స్థాపించుకుంటూ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్థాపించుకుంటూ ప్రైవేట్ రంగానికి కూడా కొంతమేర స్వేచ్ఛను కల్పిస్తూ అంటే కొన్ని రంగాల్లో ప్రైవేట్ రంగానికి కూడా పరిశ్రమలను కేటాయిస్తూ రెండు కలిసి మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి జరపడం జరిగింది. అంటే పరిశ్రమల స్థాపనను చేయటం జరిగింది. ఈ విధంగా పారిశ్రామికీకరణను పెంపొందించడం అనేది కూడా ఈ ప్రణాళికల యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవచ్చును. అదేవిధంగా వనరుల అభిలషణీయ వినియోగం అంటే వనరులను వ్యర్థానికి గురిగా కాకుండా అవసరమైన స్థాయిలో ఉపయోగించుకోవటాన్ని మనం వనరుల అభిలషణీయ వినియోగం అని అంటాము. మరి ఇక్కడ వనరుల అభిలషణీయ వినియోగం ప్రణాళికల యొక్క ప్రధాన లక్ష్యంగా ఎందుకు చేరింది అంటే ఏ దేశంలో చూసినా కొన్ని వనరులు కొరతగా ఉంటాయి, కొన్ని వనరులేమో ఎక్కువ స్థాయిలో అంటే సరిపోయేదానికంటే ఎక్కువ మొత్తంలో ఉంటాయి, అంటే పరిపుష్టిగా కొన్ని వనరులు ఉంటాయి. ఆ విధంగా సరిపోయే వాటిని, సరిపోని వాటిని రెండింటినీ కూడా అభిలషణీయంగా వినియోగించుకుంటూ మరి భారతదేశం ఆర్థిక అభివృద్ధిలో ముందుకు సాగాలి అని చెప్పి ఈ వనరుల అభిలషణీయ వినియోగం అనే దాన్ని ఇక్కడ లక్ష్యంగా చేర్చడం జరిగింది. ఆ తర్వాత స్థిరత్వంతో కూడిన వృద్ధిని సాధించటం. మరి ఏ ఆర్థిక వ్యవస్థలో అయినా వృద్ధి రేటు అనేది స్థిరంగా వెళ్తూ ఉండాలి లేదా పెరుగుతూ వెళ్తూ ఉండాలి కానీ అంటే వృద్ధి రేటు అనేది ఈ విధంగా ఇది ఎక్స్ వై యాక్సెస్ అని తీసుకుంటే గనక ఇక్కడ ఈ విధంగా ఈ మూల బిందువు నుంచి ఈ విధంగా వాలు 45 డిగ్రీల వాలును కలిగి వెళ్ళటం అనేది మరి మంచి వృద్ధి రేటు అంటే పెరుగుకుంటూ వెళ్ళటం. ఈ విధంగా వృద్ధి రేటు ఈ విధంగా పెరుగుతూ అయినా వెళ్ళాలి లేకపోతే స్థిరత్వంతో కూడిన వృద్ధి రేటు అంటే ఈ విధంగా అయినా పెరుగుకుంటూ వెళ్ళాలి, కొంతమేర పెరుగుదలను చూపిస్తూ ఇట్లయినా వెళ్ళాలి కానీ అంతేకాని వృద్ధి రేటు ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ గా ఈ విధంగా ఉండకూడదు. అందుకే స్థిరత్వంతో కూడినటువంటి వృద్ధి రేటును సాధించాలి అనేది ప్రణాళికల లక్ష్యాలుగా పెట్టుకోవటం జరిగింది. అంటే ఎప్పుడైతే స్థిరంగా వృద్ధి రేటును సాధిస్తామో ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి మూడు రంగాల్లో ఏ రంగమైనా అతలాకుతలం కాకుండా అంటే ఎగుడు దిగుడు కాకుండా ఒక మంచి వృద్ధి రేటు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అప్ అండ్ డౌన్స్ ఉంటే ఆర్థిక వ్యవస్థ ఏ ఆర్థిక వ్యవస్థ కూడా అది శ్రేయస్కరం కాదు. కాబట్టి స్థిరత్వంతో కూడినటువంటి వృద్ధి రేటును సాధించాలి అని ఇక్కడ లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. అదేవిధంగా స్వావలంబన సాధించాలి అంటే మరి స్వావలంబన అంటే ఏం లేదు, మనకి కావలసినటువంటి అన్ని రకాల వస్తు సేవలను మన దేశంలో ఉత్పత్తి చేసుకోవటాన్నే స్వావలంబన లేదా సెల్ఫ్ రిలయన్స్ లేదా సెల్ఫ్ సఫిషియన్సీ అని అంటాము. అంటే భారతదేశంలో అవసరమైన ఆహార, పారిశ్రామిక, ఇతర సేవారంగ ఉత్పత్తులన్నింటినీ కూడా భారతదేశంలోనే తయారు చేసుకునే విధంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి అని ప్రణాళికల్లో ఈ స్వావలంబనను సాధించడం అనే అంశాన్ని లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. ఆ తర్వాత పేదరికాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలించడం. మరి భారతదేశంలో మనం చూసేటువంటి అత్యంత బలీయమైనటువంటి ఆర్థిక సామాజిక సమస్య ఏందయ్యా అంటే పేదరికం మరియు నిరుద్యోగాలు మనం చెప్పుకోవచ్చు. అంటే ఏ సమాజంలో అయినా పేదరికం, అసమానతలు ఉండటం మంచిది కాదు, అదేవిధంగా నిరుద్యోగిత రేటు ఎక్కువ ఉండటం కూడా మంచిది కాదు. కాబట్టి పేదరికాన్ని, నిరుద్యోగాన్ని రెండింటినీ నిర్మూలించడం అనేది మరి భారత ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. అంటే పేదరికాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలించినప్పుడే ఆ సమాజాల్లో ప్రశాంతంగా కొనసాగటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి పేదరికాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలించడం కూడా ఇక్కడ ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఆ లక్ష్యంలో భాగంగానే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా భారతదేశంలో పేదరిక, నిరుద్యోగ నిర్మూలన నిమిత్తం అనేక రకాల చర్యలను ప్రభుత్వాలు తీసుకోవటం జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రణాళిక లక్ష్యాల గురించి మనం కొంతమేర ఇన్ఫర్మేషన్ కలిగి ఉండాలి. ఇప్పుడు 1వ పంచవర్ష ప్రణాళిక. మనం ప్రతి ప్రణాళికలో కూడా ఆ ప్రణాళిక కాలం, మరి ఆ ప్రణాళికలో అనుసరించబడినటువంటి వృద్ధి నమూనా, ప్రణాళిక ప్రధాన లక్ష్యం,
ఆ ప్రణాళికలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, అదేవిధంగా ప్రణాళికా సంఘం అధ్యక్షుడు అంటే ప్రధానమంత్రి. ఆ తర్వాత ఆ ప్రణాళికలో వృద్ధి రేటు లక్ష్యం అంటే టార్గెటెడ్ గ్రోత్ రేటు ఎంత, మరి మొత్తం ప్రణాళిక వ్యయంలో ప్రభుత్వ రంగ వాటా ఎంత, మొత్తం ప్రణాళిక రంగ వ్యయంలో ప్రైవేట్ రంగ వాటా ఎంత, ఇక ప్రభుత్వ రంగ పెట్టుబడి ఎంత, మరి ఏ రంగానికి ఎంత మేర అక్కడ కేటాయించడం, వనరులను కేటాయించడం జరిగింది. ఆ తర్వాత మరి ఆ ప్రణాళిక యొక్క విజయాలు ఏంటి, మరి అపజయాలు ఏమైనా ఉంటే అపజయాలు ఏంటివి, అదేవిధంగా ప్రతి ప్రణాళికలో కూడా ఈ అంశాలన్నింటినీ నేర్చుకుంటాం మనం. ఆ తర్వాత ప్రణాళికలో ప్రారంభించబడినటువంటి పథకాలు, సంక్షేమ పథకాలైనా ఇతర ఏ పథకమైనా ఏ పథకాలు ఆ ప్రణాళికలో ప్రారంభించబడ్డాయి, అదేవిధంగా స్థాపించబడినటువంటి సంస్థలు ఏంటి అనే అన్ని అంశాలను కూడా ప్రతి ప్రణాళికకు మనం కూలంకుషంగా ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ముందుగా మొదటి పంచవర్ష ప్రణాళిక ఇది 1951 ప్రణాళిక కాలాన్ని కనుక చూసినట్లయితే 1951 నుంచి 1956 వరకు ఈ ప్రణాళిక అమలు చేయబడటం జరిగింది. ఈ ప్రతి ప్రణాళికలో కూడా ఒక వృద్ధి నమూనాను అనుసరించడం జరుగుతుంది, అంటే స్ట్రాటజీని, గ్రోత్ స్ట్రాటజీని అనుసరించడం జరుగుతుంది, లేదా గ్రోత్ మోడల్ని అనుసరించడం జరుగుతుంది. ఈ ప్రణాళికలో వృద్ధి నమూనా ఏందయ్యా అంటే హారల్డ్ డోమర్ నమూనా అనే వృద్ధి నమూనాను అనుసరించడం జరిగింది. అంటే పొదుపు మరియు పెట్టుబడులకు ప్రాముఖ్యతను ఇవ్వటాన్ని హారల్డ్ డోమర్ నమూనాగా మనం చెప్పుకోవటం జరుగుతుంది. మరి పొదుపుకు పెట్టుబడులకు ఉన్నటువంటి సంబంధం ఏందయ్యా అంటే ఏ దేశంలో అయితే పొదుపులు ఎక్కువగా ఉంటాయో మనం చేసినటువంటి పొదుపే బ్యాంకుల ద్వారా పెట్టుబడిగా మారటం జరుగుతుంది. ఉదాహరణకి మనం ఒక 10 మంది కలిసి 10 లక్షల్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ 10 లక్షల్ని బ్యాంకు తీసుకుని వెళ్ళి ఒక పెట్టుబడిదారుడికి లేదా ఒక వ్యవస్థాపకుడికి రుణంగా మంజూరు చేయటం జరుగుతుంది. అంటే ప్రజలు చేసినటువంటి సేవింగ్స్ లేదా ఆ పొదుపులే చివరికి ఆ దేశంలో పెట్టుబడులుగా మారటం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ పొదుపుకు పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వటం అనేదే హారల్డ్ డోమర్ నమూనా. ఈ నమూనానే మనం మొదటి పంచవర్ష ప్రణాళికలో మరి అనుసరించడం జరిగింది. అదేవిధంగా ప్రణాళిక ప్రధాన లక్ష్యాన్ని కనుక చూసినట్లయితే అసమతౌల్యతను సరిదిద్దటం అంటే మరి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తూ దెబ్బతిన్నటువంటి ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడాన్నే మనం అసమతౌల్యతను సరిదిద్దటం అని చెప్పడం జరుగుతుంది. మరి వ్యవసాయ రంగాన్ని సరిదిద్దటం, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడం అంటే స్వాతంత్రం వచ్చే నాటికి బ్రిటిష్ వారి చర్యల కారణంగా భారతదేశంలో మరి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దెబ్బతినిపోయింది. ఆ విధంగా దెబ్బతిన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మళ్ళీ పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి అసమతౌల్యతను సరిదిద్దటం అనే దాన్ని మనం ఇక్కడ లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. మరి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని ఎందుకు మనం నిర్దేశించుకోవడం జరిగింది అంటే అప్పటికే భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆహార భద్రత సమస్యని ఎదుర్కొంటూ ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 10-12 సంవత్సరాల వరకు కూడా అమెరికా నుంచి PL 480 అనే పథకం ద్వారా భారతదేశం గోధుమలను విస్తృత స్థాయిలో దిగుమతి చేసుకోవడం జరిగింది. అంటే భారతదేశంలో ఆహార భద్రతా సమస్యను ఎదుర్కోవాలి అని అంటే ఖచ్చితంగా భారతదేశం మరి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ అసమతౌల్యతను సరిదిద్దటం అంటే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటం, అదేవిధంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడం అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎవరయ్యా అంటే జిఎల్ నంద ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడిగా పనిచేయటం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ప్రణాళిక సంఘ అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి ఎవరయ్యా అంటే జవహర్లాల్ నెహ్రూ. ఈ మొదటి పంచవర్ష ప్రణాళికలో వృద్ధి రేటు లక్ష్యం 2.1% నిర్దేశించడం జరిగింది, అంటే లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి, ఇప్పుడు వచ్చేటువంటి మొత్తం ప్రణాళికలో ప్రభుత్వ రంగ వాటా, అదేవిధంగా మొత్తం ప్రణాళిక వ్యయంలో ప్రైవేట్ రంగ వాటా అనేవి రెండు ఉంటాయి. అంటే ప్రభుత్వ రంగం ఎంత మేర ప్రణాళికలో పెట్టుబడులని లేదా వ్యయాన్ని వెచ్చించింది, అదేవిధంగా ప్రైవేట్ రంగం ఎంత మేర వెచ్చించింది అనేది ఇది తెలియజేస్తుంది. అయితే మనం ప్రణాళిక ఫలానా ప్రణాళికలో ఎంత పెట్టుబడి పెట్టారు అని అంటే దాని అర్థం అది ప్రభుత్వ రంగ పెట్టుబడి అని అర్థం. ఇక్కడ మనం చదువుకోబోయేటువంటి ప్రభుత్వ రంగ పెట్టుబడి అని దాని అర్థము అంటే ఎంత పెట్టుబడి పెట్టారు అని అంటే అది ప్రైవేటు ప్రభుత్వ రంగ మొత్తం పెట్టుబడి కాదు, అది కేవలం మనం చదువుకుంటుంది ఇక్కడ ప్రభుత్వ రంగ పెట్టుబడి మాత్రమే అనేది అర్థం చేసుకోవాలి. ఇక మొదటి పంచవర్ష ప్రణాళికలో వృద్ధి రేటు లక్ష్యం 2.1%, ఇక్కడ ప్రభుత్వ రంగ పెట్టుబడి 53.5%, మిగిలిన 46.5%
ప్రైవేట్ రంగం పెట్టుబడిగా పెట్టడం జరిగింది. ప్రభుత్వ రంగ పెట్టుబడి మరి వాల్యూ పరంగా విలువ పరంగా చూసినట్లయితే ఎంతయా, ఇక్కడ 1960 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ పెట్టుబడిగా మనం చెప్పుకోవచ్చు. 1960 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ పెట్టుబడి. మరి 1960 కోట్ల రూపాయల్ని వివిధ రంగాలకు ఏ విధంగా కేటాయించబడ్డాయి అని చూసినట్లయితే అత్యధికంగా ఇక్కడ వ్యవసాయ రంగానికి కేటాయింపులు జరిగాయి. ఇవి వ్యవసాయ రంగానికి 31% అంటే దాదాపుగా 600 కోట్ల రూపాయలు మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి కేటాయించడం జరిగింది. ఆ తర్వాత రెండవ ప్రయారిటీ లేదా రెండవ ప్రాధాన్యత రవాణా మరియు కమ్యూనికేషన్స్ కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 27% ప్రభుత్వ నిధులు రవాణా మరియు కమ్యూనికేషన్ రంగానికి కేటాయించడం జరిగింది. ఆ తర్వాత మూడవ ప్రయారిటీ లేదా మూడవ ప్రాధాన్యత పారిశ్రామిక రంగానికి ఇవ్వటం జరిగింది. ఇక్కడ పారిశ్రామిక రంగానికి 6% నిధులని కేటాయించడం జరిగింది. మొత్తం మీద ఇది మనం ఇక్కడ వివిధ రంగాలకు కేటాయించిన కేటాయింపులనే మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలంటే మొదటి ప్రాధాన్యత ఏ రంగానికి ఇవ్వటం జరిగింది, ఎంత శాతం నిధులు కేటాయించబడ్డాయి, రెండవ ప్రాధాన్యత ఏ రంగానికి ఇవ్వబడింది, ఎంత శాతం లేదా ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించబడ్డాయి అనే అంశాలు చదవాలి. అయితే ఇక్కడ మీరు ఎట్లాగో ప్రభుత్వ రంగం మొత్తం పెట్టుబడిని గుర్తుంచుకుంటారు, గుర్తుంచుకోవాలి కాబట్టి మిగిలినవి ఏ రంగానికి ఎంత కేటాయించారనేది మీరు ఖచ్చితంగా పర్సెంటేజ్ రూపంలో గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పర్సెంటేజ్ గుర్తుంటే మీకు మరి విలువ పరంగా ఎన్ని కోట్లు అని అడిగినా కూడా పక్కన క్యాల్కులేట్ చేసుకుని మనం ఆ పర్సెంటేజ్ మొత్తం పెట్టుబడి ప్రభుత్వ రంగ పెట్టుబడి ఎట్లాగూ గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకుంటాం కాబట్టి వీటిని అప్పటికప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మొదటి పంచవర్ష ప్రణాళికలో వివిధ రంగాలకు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ప్రణాళిక మొదటి పంచవర్ష ప్రణాళిక విజయాలు మరియు వైఫల్యాలను చూసినట్లయితే ఈ ప్రణాళికలో వృద్ధి రేటు లక్ష్యం 2.1% లక్ష్యంగా పెట్టుకోగా లేదా నిర్ణయించుకోగా ఇక్కడ 3.6% వృద్ధి రేటును సాధించడం జరిగింది. అంటే లక్ష్యం కంటే 1.1% ఎక్కువగా వృద్ధి రేటును మనం సాధించడం జరిగింది. ఈ ప్రణాళిక పూర్తిగా విజయవంతమైంది. అంతేకాకుండా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక్క మొదటి పంచవర్ష ప్రణాళికలోనే భారతదేశంలో ధరలు తగ్గటం జరిగింది. అంటే ధరలు తగ్గినటువంటి ఒకే ఒక్క ప్రణాళిక ఈ పంచవర్ష ప్రణాళిక. ఈ ప్రణాళికలో 19% మేర ధరలు తగ్గటం జరిగింది. ఆ తర్వాత ఏ పంచవర్ష ప్రణాళికలో కూడా ధరలు తగ్గటం అనేది జరగలేదు. కేవలం ఈ మొదటి పంచవర్ష ప్రణాళికలోనే ధరలు తగ్గడాన్ని మనం గమనించవచ్చు. ఆ తర్వాత ఈ ప్రణాళికలో ప్రభుత్వ రంగంలో కొన్ని ప్రాధాన్యత కలిగినటువంటి పరిశ్రమలు స్థాపించబడ్డాయి. వాటిని కనుక చూసినట్లయితే హిందుస్థాన్ మెషిన్ టూల్స్, అదేవిధంగా దీన్ని HMT అంటాము, ఆ తర్వాత ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ ITI, ఆ తర్వాత సింద్రి ఎరువుల కర్మాగారం, అంతేకాకుండా చిత్తరంజన్ రైల్ ఇంజన్ కర్మాగారం, ఆ తర్వాత హిందుస్థాన్ నౌక నిర్మాణ కర్మాగారం అనే 5 పరిశ్రమలు భారతదేశంలో ప్రభుత్వ రంగంలో ఈ మొదటి పంచవర్ష ప్రణాళికలో స్థాపించబడ్డాయి. ఇక ఆ తర్వాత మరి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని మనం లక్ష్యంలో ముందుగానే నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి అంటే మరి ఖచ్చితంగా బహుళార్థక సాధక ప్రాజెక్టులని ప్రారంభించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రణాళికలో నాగార్జున సాగర్, బాక్రా నంగల్ మరియు హిరాకూడ్ అనేటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి, వాటి యొక్క నిర్మాణం ప్రారంభించబడింది. ఆ తర్వాత మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించబడినటువంటి పథకాలను కనుక చూసుకున్నట్లయితే సమాజ అభివృద్ధి పథకం CDP అనే పథకం 1952 ఇక్కడ ప్రారంభించబడింది. మరి సమాజ అభివృద్ధి పథకం అంటే ఏందయ్యా అంటే మరి దేశంలో ఉన్నటువంటి దేశంలోని ప్రాంతాలను బ్లాకులుగా విభజించడం జరిగింది. ఒక్కొక్క బ్లాక్ కు ఒక్కొక్క 1 కోటి రూపాయలు చొప్పున నిధులను వెచ్చించుకుంటూ గ్రామీణ అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది. అంటే గ్రామంలో వ్యవసాయ అభివృద్ధి, మౌలిక రంగాల అభివృద్ధి, విద్య మరి విద్యుత్ వంటి అనేక రకాల సౌకర్యాల కోసం ఇక్కడ ఈ సమాజ అభివృద్ధి పథకంలో భాగంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ పథకం మొదటి పంచవర్ష ప్రణాళికలు అంటే 1952 ప్రారంభించడం జరిగింది. ఈ గ్రామీణాభివృద్ధికి ఉద్దేశించినటువంటి ఈ పథకంలో మరి ఒక్కొక్క బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ని BDO కూడా మరి నియమించడం అనేది జరిగింది. ఆ తర్వాత 1953 సమాజ విస్తరణ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అంటే సమాజ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుగా పైలట్ ప్రాజెక్ట్ గా కొన్ని బ్లాకుల్లోనే ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత దేశం మొత్తానికి ఈ సమాజ అభివృద్ధి పథకాన్ని విస్తరించడాన్ని సమాజ విస్తరణ కార్యక్రమం లేదా సమాజ విస్తరణ అభివృద్ధి కార్యక్రమంగా చెప్పుకుంటాం. ఈ ప్రణాళికలోనే జమీందారీ వ్యవస్థ కూడా రద్దుగావించబడింది. మరి మొట్టమొదటిగా జమీందారీ వ్యవస్థను రద్దుగావించినటువంటి రాష్ట్రం ఏందంటే మద్రాసు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ జమీందారీ వ్యవస్థ రద్దుగావించడం జరిగింది. ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ జమీందారీ వ్యవస్థ అనేది కాలానుగుణంగా ప్రతి రాష్ట్రంలో కూడా రద్దును గావించడం జరిగింది. ఆ తర్వాత మనం
రెండవ పంచవర్ష ప్రణాళిక. మరి రెండవ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని కనుక చూసుకున్నట్లయితే 1956 నుంచి 61 వరకు రెండవ పంచవర్ష ప్రణాళిక అమలు చేయబడింది. ఈ ప్రణాళికలో రెండవ పంచవర్ష ప్రణాళికలో అనుసరించబడినటువంటి వృద్ధి నమూనాను కనుక తీసుకున్నట్లయితే పిసి మహలానా బిస్ నాలుగు రంగాల వృద్ధి నమూనా ఈ ప్రణాళికలో అనుసరించడం జరిగింది. పిసి మహలానా బిస్ నాలుగు రంగాల వృద్ధి నమూనా. మరి పిసి మహలానా బిస్ నాలుగు రంగాల వృద్ధి నమూనా అంటే దాని పేరులోనే ఉంది, నాలుగు రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి గ్రోత్ మోడల్ ఇది అని. మరి ఆ నాలుగు రంగాలు ఏందయ్యా కనుక చూసినట్లయితే మూలధన వస్తు రంగము మొదటిది. అంటే మూలధన వస్తువులను తయారు చేసేటువంటి పరిశ్రమలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని దీని అర్థం. ఈ మూలధన వస్తు రంగాన్ని కేచే సూచించడం జరుగుతుంది. రెండవది చూస్తే వినియోగ వస్తు భారీ పరిశ్రమలు. అంటే వినియోగ వస్తువుల్లో వినియోగ వస్తువులను తయారు చేసేటువంటి భారీ పరిశ్రమలకు రెండవ ప్రయారిటీని ఇవ్వాలి. అంటే దీనికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటే వినియోగ వస్తు భారీ పరిశ్రమల్ని C1తో సూచించడం జరుగుతుంది. ఆ తర్వాత వినియోగ వస్తు చిన్న పరిశ్రమలకు కూడా ప్రాధాన్యతనివ్వాలి, దీన్ని C2తో సూచించడం జరుగుతుంది. ఆ తర్వాత సేవా రంగానికి ప్రాధాన్యతనివ్వాలి. ఆ విధంగా ప్రాధాన్యతనిస్తే ఆర్థిక వృద్ధి అదంతటా అదే చోటు చేసుకోవటం జరుగుతుంది అని ఈ పిసి మహలానా బిస్ నాలుగు రంగాల నమూనా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నాలుగు రంగాలు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మూలధన వస్తు రంగం, వినియోగ వస్తు భారీ పరిశ్రమలు, వినియోగ వస్తు చిన్న పరిశ్రమలు, అదేవిధంగా సేవా రంగం. అంటే ఇక్కడ ఈ మూడు కూడా పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి పరిశ్రమలే. ఇవన్నీ కూడా పారిశ్రామిక రంగంలోనే ఉంటాయి. అయితే పారిశ్రామిక రంగానికి మొత్తానికి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మూలధన వస్తు రంగానికి, వినియోగ వస్తు భారీ పరిశ్రమలకి, వినియోగ వస్తు చిన్న తరహా పరిశ్రమలకి, వినియోగ వస్తు చిన్న పరిశ్రమలకి ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా సేవా రంగానికి ప్రాధాన్యతను ఇస్తే సరిపోతుంది, ఆర్థిక వ్యవస్థ వృద్ధిని నమోదు చేసుకుంటుంది అని చెప్పేసి పిసి మహలానా బిస్ నాలుగు రంగాల నమూనా తెలియజేస్తుంది. అయితే ఈ నమూనా పిసి మహలానా బిస్ నాలుగు రంగాల నమూనా రష్యా ఆర్థికవేత్త అయినటువంటి ఫీల్డ్ మ్యాన్ నమూనాను పోలి ఉంటుంది. అంటే ఈ క్వశ్చన్ ఎన్నో సార్లు మనకి గ్రూప్ వన్ ఫిలిమ్స్ లో గ్రూప్ టూ లో అడగటం జరిగింది. పిసి మహలానా బిస్ నాలుగు రంగాల నమూనా ఈ క్రింది వాళ్ళలో ఏ ఆర్థికవేత్త యొక్క నమూనానో పోలి ఉంది. అంటే ఇక్కడ మనం రష్యా ఆర్థికవేత్త అయినటువంటి ఫీల్డ్ మ్యాన్ నమూనాగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ పిసి మహలానా బిస్ నాలుగు రంగాల నమూనా అంటే మరి మూలధన వస్తు రంగం కే, అదేవిధంగా వినియోగ వస్తు భారీ పరిశ్రమలో C1, వినియోగ వస్తు చిన్న పరిశ్రమలో C2, అదేవిధంగా సేవా రంగం C3లకు ఆర్థిక వ్యవస్థలో అధిక ప్రాముఖ్యతనివ్వాలి అని. అంటే దాని అర్థం ఏంటి, ఆ నాలుగు రంగాల్లో మరి పెట్టుబడులను అత్యధికంగా వెచ్చించాలి అని దాని అర్థం. అధిక ప్రాధాన్యతనివ్వమంటే అంతేగాని ప్రాధాన్యత ఇవ్వటం అంటే రోజు మనసులో దలుచుకోవటం కాదు. అంటే ప్రాధాన్యత ఇవ్వటం, ఆర్థిక వ్యవస్థలో ప్రాధాన్యత ఇవ్వటం అంటే మరి పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం అనేదాని అర్థము. ఈ ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యాన్ని కనుక చూసినట్లయితే సౌమ్యవాద రీతి సమాజ స్థాపన. అంటే సౌమ్యవాద రీతి సమాజ స్థాపన అని అంటే కీలక మౌలిక రంగాల్లో ప్రభుత్వం పెట్టుబడులను వెచ్చించి ఆర్థిక అభివృద్ధిని దేశంలో ఉన్న ప్రజలందరికీ చేరే విధంగా చేయటాన్నే సౌమ్యవాద రీతి సమాజ స్థాపనగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం ఏంటంటే సౌమ్యవాద రీతి సమాజ స్థాపన. మరి ఇదే సంవత్సరంలో 1956 అంటే రెండవ పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు ప్రారంభమైందో అదే సంవత్సరంలో భారత మొదటి పారిశ్రామిక విధానం రావటం జరిగింది. అంటే భారత రెండవ పారిశ్రామిక విధానం తీసుకురావటం జరిగింది. ఈ రెండవ పారిశ్రామిక విధానం మొదటిదేమో 1948లో రావటం జరిగింది, రెండవది 1956లో. అంటే ఎగ్జాక్ట్ గా రెండవ పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైన సంవత్సరంలోనే భారత రెండవ పారిశ్రామిక విధానం కూడా తీసుకురాబడింది. దీంట్లో కూడా భారతదేశంలో సౌమ్యవాద రీతి సమాజ స్థాపన అనేది లక్ష్యంగా నిర్దేశించడం జరిగింది. మరి సౌమ్యవాద రీతి సమాజ స్థాపనకు ప్రభుత్వ రంగంలో కీలక మౌలిక పరిశ్రమలు నెలకొల్పడానికి ఉన్నటువంటి సంబంధం ఏంది, అసలు సౌమ్యవాద రీతి సమాజ స్థాపన అంటే కనీస అవసరాలైనటువంటి గూడు, గృహము, విద్య, వైద్యం వంటి అన్ని న్యాయం వంటి సౌకర్యాలను సమాజంలో ప్రతి ఒక్కరికి అందించడాన్ని సౌమ్యవాద రీతి సమాజ స్థాపనగా చెప్పుకోవటం జరుగుతుంది. మరి ఆ విధంగా అందించడాన్ని ఏమో సౌమ్యవాద రీతి సమాజ స్థాపన అంటాము. మరి సౌమ్యవాద రీతి సమాజ స్థాపన అంటే ప్రభుత్వ రంగంలో కీలక మౌలిక పరిశ్రమలు నెలకొల్పడం అని ఎందుకు చదువుతున్నాం అంటే ప్రభుత్వ రంగంలోనే కీలక మౌలిక పరిశ్రమలు నెలకొల్పినప్పుడు ఆ ఆదాయము ప్రభుత్వానికే వస్తుంది కాబట్టి వాటి నుంచి వచ్చినటువంటి లాభాలు ఆదాయాన్ని ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రజలందరికీ ఈ విద్య, వైద్య,
అదే విధంగా ఆహార గృహ సంబంధ అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం ఖర్చు పెట్టవచ్చు. కాబట్టి ఎప్పుడైనా ఈ ప్రణాళిక విషయంలో చదువుకుంటే సమయోధ రీతి సమాజ స్థాపన అనగానే పక్కన కీలక మౌలిక పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో స్థాపించడం అని చదువుకుంటాం. అంటే సమయోధ రీతి సమాజ స్థాపన అంటే దాని అర్థం కీలక మౌలిక పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో స్థాపించడం అని కాదు. కీలక మౌలిక పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో స్థాపించి తద్వారా సమయోధ రీతి సమాజాన్ని స్థాపించాలంటే, సమయోధ రీతి సమాజ స్థాపన అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విద్య, వైద్య, ఆరోగ్య, ఇంకా ఆహార ఇతర సంబంధ అవకాశాలను అందరికీ కల్పించాలి అని దాని అర్థం. అంటే సమయోధ రీతి సమాజ స్థాపన సాధించాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ కీలక మౌలిక పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో స్థాపించాలి. అప్పుడే అది సాధ్యమైంది. ఎందుకంటే ఆ పరిశ్రమల ద్వారా వచ్చేటువంటి అత్యధిక మొత్తంలో లాభాలు ఇటు సమయోధ రీతి సమాజ స్థాపన వైపు మనం ప్రభుత్వం ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అందుకే సమయోధ రీతి సమాజ స్థాపన అంటే నేరుగా ప్రభుత్వ రంగంలో కీలక మౌలిక పరిశ్రమలు స్థాపించడం అని కాదు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విద్య, వైద్య, ఆరోగ్య, ఆహార, గృహ సంబంధ అవకాశాలను కల్పించడం. దానికోసం కీలక మౌలిక రంగాల్లో, కీలక మౌలిక పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో స్థాపించాలి అని మనం దానికి ప్యారలల్ గా చదువుకోవడం జరుగుతుంది. ఇక ఈ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కనుక చూసినట్లయితే విటి కృష్ణమాచారి రెండవ పంచవర్ష ప్రణాళికలో ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు ఎవరయ్యా అని కనుక చూసినట్లయితే విటి కృష్ణమాచారి గా గుర్తుంచుకోవాలి. ఇక్కడ రెండవ పంచవర్ష ప్రణాళికలో కూడా ప్రధానమంత్రి శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారే ఉండడాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక మొదటి పంచవర్ష ప్రణాళికలో లక్ష్యం కంటే ఎక్కువ వృద్ధి రేటును, ఆర్థిక వృద్ధి రేటును సాధించడంతో రెండవ పంచవర్ష ప్రణాళికలో 4.5% ఆర్థిక వృద్ధి రేటు లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. 4.5% ఆర్థిక వృద్ధి రేటు లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. ఇక్కడ మొత్తం ప్రణాళిక వ్యయంలో ప్రభుత్వ రంగం వాటా 60.3% రెండో పంచవర్ష ప్రణాళికలో ఉండగా ప్రైవేట్ రంగం వాటా 39.7% ఉండగానే మనం గమనించవచ్చు ఇక్కడ ప్రభుత్వ రంగ పెట్టుబడి కనుక చూసినట్లయితే 4,600 కోట్ల రూపాయలు మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వ రంగ పెట్టుబడి కేవలం 1,960 కోట్ల రూపాయలుగానే ఉండగా ఇక్కడ రెండవ పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వ రంగ పెట్టుబడి 4,600 కోట్ల రూపాయలు. ఈ 4,600 కోట్ల రూపాయల్లో వివిధ రంగాలకు కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మొదటి ప్రాధాన్యత రవాణా మరియు కమ్యూనికేషన్స్ కి ఇవ్వడం జరిగింది. అక్కడ మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత, రవాణా అండ్ కమ్యూనికేషన్స్ కు రెండో ప్రాధాన్యత, పారిశ్రామిక రంగానికి మూడవ ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ రెండవ పంచవర్ష ప్రణాళికలో రవాణా మరియు కమ్యూనికేషన్ కు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడి 28% నిధులు అంటే దాదాపుగా 1,300 కోట్ల రూపాయల నిధులు ఈ రవాణా కమ్యూనికేషన్ రంగానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా రెండవ ప్రాధాన్యతను పారిశ్రామిక రంగానికి ఇచ్చి 24% నిధులను అంటే 1,080 కోట్ల రూపాయల నిధులను దీనికి వెచ్చించడం జరిగింది. ఆ తర్వాత మూడవ ప్రయారిటీ వ్యవసాయ రంగానికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వ్యవసాయ రంగానికి 20% నిధులను కేటాయించడం జరిగింది అంటే దాదాపుగా 950 కోట్ల రూపాయలను ఇక్కడ కేటాయించడం జరిగింది. ఈ విధంగా రెండవ పంచవర్ష ప్రణాళికలో ఈ రవాణా అండ్ కమ్యూనికేషన్ రంగానికి మొదటి ప్రాధాన్యతను, అదేవిధంగా పారిశ్రామిక రంగానికి రెండవ ప్రాధాన్యతను, మరియు వ్యవసాయ రంగానికి మూడవ ప్రాధాన్యతను ఇవ్వటం జరిగింది. వరుసగా గుర్తుపెట్టుకుంటే 28%, 24%, 20% నిధులను ఈ మూడు రంగాలకు కేటాయించడం జరిగింది. ఇక ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక సాధించిన విజయాలు మరియు వైఫల్యాలు చూస్తే వృద్ధి రేటు లక్ష్యం 4.5% నిర్ణయించుకోగా ఇక్కడ సాధించబడినటువంటి వృద్ధి రేటు 4.1% అంటే దాదాపుగా లక్ష్యాన్ని చేరువైంది. పూర్తిగా లక్ష్యాన్ని చేరుకోలేకపోయినప్పటికీ దాదాపుగా ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక వృద్ధి రేటు విషయంలో లక్ష్యాన్ని దాదాపుగా చేరుకోవడం జరిగింది. ఈ పంచవర్ష ప్రణాళికలోనే మరి పారిశ్రామిక అభివృద్ధికి మరియు ఆర్థిక అభివృద్ధికి పునాదులు ఏర్పడటం జరిగింది. మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతను మనం ఇచ్చాము. అదేవిధంగా రెండో పంచవర్ష ప్రణాళికలో ఈ పారిశ్రామిక అభివృద్ధికి, అదేవిధంగా ఆర్థిక అభివృద్ధికి పునాదులు ఏర్పడ్డాయి. అందుకే ఆర్థిక వ్యవస్థ ప్లవన దశకు చేరుకుంది రెండో పంచవర్ష ప్రణాళికలు అని చెప్పడం జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ ప్లవన దశకు చేరుకుంది రెండో పంచవర్ష ప్రణాళికలో. దీన్నే మనం టేక్ ఆఫ్ స్టేజ్ అని అంటాము. ప్లవన దశ అంటే ఏమీ లేదు, ఆర్థిక వ్యవస్థ అట్లా పైకి ఎగరటం ప్రారంభించింది అంటే విమానం
టేక్ ఆఫ్ తీసుకుంటుంది అంటాము, దాన్నే ప్లవన దశ అంటాము. అంటే ఎగరటానికి రెడీ అయింది, టేక్ ఆఫ్ తీసుకున్నాకనే గాల్లో ఎగరటానికి రెడీ అవుతుంది. టేక్ ఆఫ్ తీసుకోకముందు నేరుగా గాల్లో ఎగరలేదు కాబట్టి, అంటే జస్ట్ పునాదులు ఏర్పడ్డాయి అని దాని అర్థం. దీన్ని మనం టేక్ ఆఫ్ స్టేజ్ లేదా ఆర్థిక వ్యవస్థ ప్లవన దశకు చేరుకుంది అని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రణాళికలో మూడు ఇనుము ఉక్కు కర్మాగారాలు భారతదేశంలో స్థాపించబడ్డాయి. మొదటిది కనుక చూసినట్లయితే రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం, ఇది జర్మనీ సహకారంతో ఒరిస్సాలోని రూర్కెలాలో స్థాపించబడింది. ఈ ఉక్కు కర్మాగారం జర్మనీ సహకారంతో ఒరిస్సాలోని రూర్కెలాలో స్థాపించబడింది. ఇది జర్మనీ సహాయంతో స్థాపించబడిందిగా గుర్తుంచుకోవాలి. రెండవది దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం, ఇది ఇంగ్లాండ్ సహాయంతో లేదా యునైటెడ్ కింగ్డమ్ యూకే సహాయంతో పశ్చిమ బెంగాల్లో ఈ దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం స్థాపించబడ్డాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత భిలాయ్ ఉక్కు ఇనుము ఉక్కు కర్మాగారం, ఇది రష్యా సహకారంతో ఛత్తీస్గఢ్ లో ప్రారంభించబడింది. ఇక ఈ ప్రణాళికలోనే మనం పరిశీలించినట్లయితే ఈ ప్రణాళిక కాలంలో 1960వ సంవత్సరంలో పిసి మహలానా బీస్ అధ్యక్షతన ఆర్థిక అసమానతల సంఘం కూడా వేయబడింది. ఈ క్వశ్చన్ చాలా చాలా రిపీటెడ్ గా అనేక ఎగ్జామ్స్ లో అడగటం జరిగింది. అంటే ఆర్థిక అసమానతల సంఘం ఏ ప్రణాళిక కాలంలో వేయబడింది అని అడగటం జరిగింది. ఆర్థిక అసమానతల సంఘానికి అధ్యక్షుడు ఎవరు అని కూడా ఈ క్వశ్చన్ అడగటం జరిగింది. ఇక్కడ పిసి మహలానా బీస్ అధ్యక్షతన ఆర్థిక అసమానతల సంఘం రెండవ పంచవర్ష ప్రణాళికలో సంవత్సరాన్ని కనుక చూసినట్లయితే 1960వ సంవత్సరంలో మరి ఏర్పాటు చేయబడింది. ఈ ప్రణాళికనే రెండవ పంచవర్ష ప్రణాళికని మనం మరి అంటే ఆర్థిక వ్యవస్థ ప్లవన దశకు చేరుకుందని చెప్తాం రెండవ పంచవర్ష ప్రణాళికను. అదేవిధంగా రెండవ పంచవర్ష ప్రణాళికను ఇండస్ట్రీ అండ్ ట్రాన్స్పోర్ట్ ప్లాన్ అంటాము, లేదా ధైర్యవంతమైన ప్లాన్ అంటే బోల్డ్ ప్లాన్ అని కూడా చెప్పడం జరుగుతుంది. రెండవ పంచవర్ష ప్రణాళికని ఇండస్ట్రీ అండ్ ట్రాన్స్పోర్ట్ ప్లాన్ అని కానీ అని చెప్పొచ్చు. అదేవిధంగా బోల్డ్ ప్లాన్ అంటే ధైర్యవంతమైన ప్లాన్ అని కూడా ఈ రెండవ పంచవర్ష ప్రణాళికను మనం చెప్పడం జరుగుతుంది. ఇక ఇప్పుడు మూడవ పంచవర్ష ప్రణాళిక. మరి మూడవ పంచవర్ష ప్రణాళిక కాలం కనుక చూసినట్లయితే 1961 నుంచి 1966 వరకు ఈ కాలంగా మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంగా చెప్పవచ్చు. ఇక్కడ అనుసరించబడిన వృద్ధి నమూనా, ఇక్కడ కూడా పీసీ మహలానా బీస్ నమూనాను అనుసరించడం జరిగింది. కానీ రెండవ పంచవర్ష ప్రణాళికలోనేమో పీసీ మహలానా బీస్ నాలుగు రంగాల నమూనాను అనుసరించడం జరిగింది. అంటే మూలధన వస్తు రంగం, అదేవిధంగా వినియోగ వస్తు భారీ పరిశ్రమలు, వినియోగ వస్తు చిన్న పరిశ్రమలు, అదేవిధంగా సేవా రంగం అనే నాలుగు రంగాలకు పీసీ మహలానా బీస్ నాలుగు రంగాల నమూనా ప్రాధాన్యతనిస్తుంది. అయితే మూడవ పంచవర్ష ప్రణాళికలో మాత్రం పీసీ మహలానా బీస్ రెండు రంగాల నమూనాను మనం ఉపయోగించడం జరిగింది. ఇక్కడ పీసీ మహలానా బీస్ రెండు రంగాల నమూనాను మనం ఉపయోగించడం జరిగింది. అంటే ఇక్కడ పీసీ మహలానా బీస్ నాలుగు రంగాల నమూనాలో ఉన్నటువంటి మొదటి రెండు రంగాలకే ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. మొదటి రెండు రంగాలకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. అంటే మూలధన వస్తు పరిశ్రమలకు కేకి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా వినియోగ వస్తు భారీ పరిశ్రమలు C1కు ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ప్రాధాన్యత ఇవ్వటం అంటే ఈ మూలధన వస్తు పరిశ్రమలకి, అదేవిధంగా వినియోగ వస్తు భారీ పరిశ్రమలకి అత్యధిక మొత్తంలో, అంటే మిగిలిన ఇతర పరిశ్రమల కంటే అత్యధిక మొత్తంలో వీటికి నిధులను లేదా పెట్టుబడులను వెచ్చించాలి అని దీని అర్థం. ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యాన్ని కనుక చూస్తే వ్యవసాయ మరియు పారిశ్రామిక రంగాల్లో రెండింటిలో స్వావలంబనను సాధించటం, అదేవిధంగా స్వయం సమృద్ధిని సాధించటం. మరి వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో స్వావలంబనను సాధించటం లేదా స్వయం సమృద్ధిని సాధించటం అంటే వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో మన దేశానికి అవసరమైనటువంటి ఉత్పత్తులన్నింటినీ మనమే ఉత్పత్తి చేసుకోవటాన్ని వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో స్వావలంబనం మరియు స్వయం సమృద్ధిని సాధించడంగా చెప్పుకోవటం జరుగుతుంది. ఈ ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు జిఎల్ నంద, ఇక్కడ ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు జిఎల్ నంద. ఆ తర్వాత ఈ ప్రణాళిక కాలంలో ఇద్దరు ప్రధానమంత్రులు మారటం జరిగింది. అంటే జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఈ ప్రణాళికలో ప్రధానమంత్రిగా పనిచేయడాన్ని ఇక్కడ మనం గుర్తించవచ్చు. మొత్తం మీద ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం ఏంటంటే వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో స్వావలంబనం, స్వయం సాధికారితను లేదా స్వయం సమృద్ధిని సాధించడం, అంటే సెల్ఫ్ రిలయన్స్ ను సాధించడం. అచీవింగ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఈస్ ద మెయిన్ టార్గెట్ ఆఫ్ దిస్ థర్డ్ ప్లాన్. ఇక్కడ వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో స్వావలంబనం మరియు స్వయం సమృద్ధిని సాధించడమే దీని యొక్క లక్ష్యం. ఇక ఈ ప్రణాళికలో ప్రధానమంత్రులు కూడా ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. వృద్ధి రేటు లక్ష్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ
ఈ ప్రణాళికలో 5.6% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. రెండో పంచవర్ష ప్రణాళికలో 4.5% పెట్టుకున్నాం. ఇక్కడ మూడో పంచవర్ష ప్రణాళికలో 5.6% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. అక్కడ 4-5 వరుస నెంబర్లు పెట్టుకున్నాం, 4.5. ఇక్కడ 5-6 వరుస నెంబర్లను మరి వృద్ధి రేటు లక్ష్యంగా మనం పెట్టుకోవటం జరిగింది. ఈ ప్రణాళికలో వ్యయంలో ప్రభుత్వ రంగ వాటా చూడండి, మొదటి ప్రణాళిక నుంచి రాను ప్రభుత్వ రంగ వాటా పెరగటాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ 64.7% ప్రభుత్వ రంగ వాటా ఉండడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మొత్తం ప్రణాళిక వ్యయంలో ప్రైవేట్ రంగం వాటాను కనుక చూసినట్లయితే మిగిలిన 64.7% పోగా మిగిలిన 35.3% ప్రైవేట్ రంగం యొక్క వాటా ఉంది. ఇక్కడ ప్రభుత్వ రంగ పెట్టుబడి 8,581 కోట్ల రూపాయలుగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. అంటే ప్రభుత్వ రంగ పెట్టుబడి కూడా రాను పెరుగుతూ ఉండడాన్ని మనం ఇక్కడ గమనించాలి. మొదటి ప్రణాళికలో 1,960 కోట్లు, రెండో పంచవర్ష ప్రణాళికలో 4,600 కోట్లు, మూడో పంచవర్ష ప్రణాళిక వచ్చినట్లయితే ప్రభుత్వ రంగ పెట్టుబడి 8,580 కోట్లుగా పెరగడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ కూడా మనం రెండవ పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యత ఇచ్చినట్లే రవాణా మరియు కమ్యూనికేషన్ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండవ పంచవర్ష ప్రణాళికలో ఏ రంగాలకి యాజ్ ఇట్ ఈస్ గా మొదటి మూడు ప్రాధాన్యతలు ఇచ్చావో అదేవిధంగా ఇక్కడ కూడా మరి అవే మూడు రంగాలకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. రవాణా కమ్యూనికేషన్ కు అక్కడ రెండో ప్లాన్ లాగానే ఇక్కడ కూడా మొదటి ప్రయారిటీని ఇవ్వడం జరిగింది. ఈ రవాణా మరియు కమ్యూనికేషన్స్ కు మొత్తం ప్రభుత్వ రంగ పెట్టుబడులు 25% నిధులను అంటే 2,120 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగింది. ఇక పారిశ్రామిక రంగానికి 23% నిధులను అంటే 1,970 కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయించడాన్ని మనం గమనించవచ్చు. ఇక వ్యవసాయ రంగానికి 21% నిధులను అంటే 1,750 కోట్ల రూపాయలు మనం ఇక్కడ కేటాయించడం. 25, 23, 21 సీక్వెన్స్ లో గుర్తుపెట్టుకోవాలంటే 25% రవాణా కమ్యూనికేషన్స్ కి, 23% పారిశ్రామిక రంగానికి, 21% వ్యవసాయ రంగానికి మూడో పంచవర్ష ప్రణాళికలో మనం కేటాయింపులు జరగటం జరిగింది. ఇక ఈ ప్రణాళిక విజయాలు మరియు వైఫల్యాలను మనం ఒకసారి పరిశీలిద్దాము. ఈ ప్రణాళికలో సాధించిన వృద్ధి రేటును కనుక చూసినట్లయితే 2.8%, మరి లక్ష్యం ఎంత అని చెప్పుకున్నాం ఇందాక, 5.6% టార్గెట్ గా లక్ష్యంగా ఇక్కడ చెప్పుకోవటం జరిగింది. ఎగ్జాక్ట్ గా మూడవ పంచవర్ష ప్రణాళికలో లక్ష్యంగా ఎంతైతే పెట్టుకున్నామో అందులో ఖచ్చితంగా సగం మాత్రమే ఇక్కడ వృద్ధి రేటు సాధించబడింది. అంటే 2.8% మాత్రమే ఇక్కడ వృద్ధి రేటు సాధించబడింది. ఈ ప్రణాళిక పూర్తిగా విఫలం అయ్యింది. అంటే పెట్టుకున్న లక్ష్యంలో కేవలం సగం వృద్ధి రేటును మాత్రమే ఈ ప్రణాళికలో మనం సాధించడం జరిగింది. కేవలం 2.8% వృద్ధి రేటును మాత్రమే సాధించడం జరిగింది. అయితే దీనికి ప్రధాన కారణం, ఈ ప్రణాళిక వైఫల్యం చెందడానికి ప్రధాన కారణాన్ని కనుక మనం పరిశీలిస్తే, ఇక్కడ ఈ ప్రణాళిక కాలంలో 2 యుద్ధాలు జరగటం జరిగింది. భారతదేశం 2 దేశాలతో 2 యుద్ధాలు చేయటం జరిగింది. 1962లో చైనాతో యుద్ధం చేయాల్సి వచ్చింది భారతదేశం. ఆ తర్వాత 1965లో పాకిస్తాన్ తో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈ 2 యుద్ధాలు మరి భారత ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసి ఈ మూడవ పంచవర్ష ప్రణాళిక తన లక్ష్యాన్ని సాధించలేకపోవడానికి కారణమైంది. అంతేకాకుండా 1966-67 సంవత్సరంలో తీవ్రమైన కరువు కూడా భారతదేశంలో సంభవించడం జరిగింది. ఈ కరువు వలన కూడా మరి వ్యవసాయ రంగం కుదేలైపోవడంతో భారత ఆర్థిక వ్యవస్థ కేవలం లక్ష్యంలో సగం మాత్రమే వృద్ధి రేటును, ఆర్థిక వృద్ధి రేటును సాధించడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రణాళిక కాలంలోనే బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం రష్యా సహకారంతో స్థాపించబడింది. రెండవ పంచవర్ష ప్రణాళికలో 3 ఇనుము ఉక్కు కర్మాగారాలు రూర్కెలా కావచ్చు, దుర్గాపూర్ కావచ్చు, భిలాయ్ కావచ్చు, ఈ మూడు కూడా మరి రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో స్థాపించబడ్డాయి. మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో చూస్తే ఈ బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం రష్యా సహకారంతో స్థాపించబడింది. ఇక ఈ ప్రణాళికలో 1964వ సంవత్సరంలో భారత పారిశ్రామిక అభివృద్ధి బోర్డు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్ IDBI స్థాపించబడింది 1964వ సంవత్సరంలో. అదేవిధంగా ఈ ప్రణాళిక కాలంలోనే 1965వ సంవత్సరంలో FCI భారత ఆహార సంస్థ కూడా స్థాపించబడటం జరిగింది. అంటే IDBI ఏ ప్రణాళిక కాలంలో స్థాపించబడిందన్న, భారత ఆహార సంస్థ లేదా FCI ఏ ప్రణాళిక కాలంలో స్థాపించబడింది అన్న ఇక్కడ మూడవ పంచవర్ష ప్రణాళిక అనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రణాళికలో హరిత విప్లవం కూడా మూడవ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించబడ్డాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హరిత
విప్లవం కూడా మూడో పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించబడింది. ఇవన్నీ కూడా మనం ఈ ప్రణాళికలో ప్రారంభించబడిన పథకాలుగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రణాళికను దీర్ఘదర్శి ప్రణాళిక అని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రణాళికను దీర్ఘదర్శి ప్రణాళిక అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రణాళికలో సాధించిన వృద్ధి రేటు 2.8%. మరి ఈ ప్రణాళిక వైఫల్యానికి ప్రధాన కారణాలు 1962లో చైనాతో జరిగిన యుద్ధం, 1965లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధం, మళ్ళీ ఈ యుద్ధాలు జరుగుతున్నట్టు 1966-67 ఇమ్మీడియట్ గా భారతదేశాన్ని తీవ్రమైన కరువు అంటే తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడటం కారణంగా ఈ ప్రణాళిక కేవలం పెట్టుకున్న లక్ష్యంలో సగం వృద్ధి రేటును మాత్రమే సాధించటం జరిగింది. ఈ ప్రణాళికను మూడో పంచవర్ష ప్రణాళికను దీర్ఘదర్శి ప్రణాళిక అంటాము. రెండో పంచవర్ష ప్రణాళికను ధైర్యవంతమైన ప్లాన్ లేదా ఇండస్ట్రీ ట్రాన్స్పోర్ట్ ప్లాన్ లేదా బోల్డ్ ప్లాన్ అని అంటాము. మొదటి పంచవర్ష ప్రణాళికలో ధరలు తగ్గినటువంటి ఒకే ఒక్క పంచవర్ష ప్రణాళికగా మనం చెప్పుకోవటం జరుగుతుంది. ఈ విధంగా మనం మరి ప్రతి ఒక్క ప్రణాళికను కూడా కూలంకుషంగా చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. థ్యాంక్ యూ.